हाँ रिकॉर्ड, हाँ स्टार्ट यस ये अंदर ड्रमन हो सर स्तोत्रम, संजय అందర అందర పిలుస్తాను. స్తోత్రము 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 తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వచిత్తము నెరవేర్చువాడా, నీకు స్తోత్రము స్తోత్రము నాయన. ఆయన ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ ఈ ప్రపంచం అనుకుంటున్న సమయంలో, ఎక్కడ పడితే అక్కడ లాక్డౌన్స్ నెరవేరుతున్న సమయంలో ఆశ్చర్యకరంగా ప్రభా ఇదంతా నువ్వు తెరిచి మహర్షి గారికి నానా ఇంత పెద్ద బాధ్యత ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి ఈ బాధ్యత నెరవేర్చుకుంటుండగా మహర్షి గారికి అసలు ఓపిక, సహనము, శక్తి, ఆరోగ్యము నీవే ప్రసాదించు, చురుకుదనం నీవే ప్రసాదించు నాయన. మరి బోధిస్తుండగా ప్రభా మరి నేర్చుకునేవాడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా దాన్ని నేర్చుకోవడానికి సాధ్యం నాయన. బెసలేలు అహోలియాముల మీద కుమ్మరించిన ఆత్మ అంటే ఆత్మ అభిషేకము ఒక్కొక్కరి మీద కుమ్మరించి త్వర త్వరగా వాడు నేర్చుకునేట్టుగా, తద్వారా నిన్ను మహిపరిచేటట్టుగా సహాయం చేయి. అక్కడ కూడా బలపరిచి అభిషేకించి వాడుకోవద్దండి నాయన. సమస్త పరిచయం దీవించవంతం చేసి ఈ దిన మాత్రం ఎవరెవరు రాలేకపోతున్నారో వారు మళ్ళీ యూట్యూబ్ ద్వారా దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన టైం వారికి ప్రసాదించి నేనే మహిమ పొందమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. అది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కనే ఒకసారి ఆ ఐడిలోకి రమ్మంట. సార్ మీరు మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వీలైతే నేను కూడా ఒకసారి ఎంటర్ అవుతానండి, పర్లేదు, నా మొబైల్ నుంచి ఎంటర్ అవుతాను. అంటే అది ఇప్పుడు మనం నైట్ కి ఓపెన్ చేయాలి కదా ఐడి, దాని గురించి. అవునండి, అదే ఐడితోనే కదా ఎంటర్ అవుతాను నేను. అవును, మీరు 8:30 ఓపెన్ అవుతారు కదండి, 8:30 అవునండి, 8:30 మాసే అప్పుడు అప్పుడు ఒక గంట సేపు గడుస్తుంది. ఏం చేస్తే అప్పుడు నేను నేను వస్తాను అనమాట, జాయిన్ అవుతాను. అప్పుడు జస్ట్ కొంచెం టచ్ లో ఉండండి, అదేండి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చినా అలాయండి. అందరికి ఐడి పంపిస్తే మంచిది కదా. సెట్ చేసాం, ఒకటి ఐడి పంపించాం ఈ వాళ్ళ కోసం అని. ఎలాగో కీబోర్డ్ గిటార్ అంటే మళ్ళీ ఓపెన్ చేస్తాం కదా, ఈ దీనిలోనే చేస్తాను అది, కీబోర్డ్స్ గిటార్స్ ఇవన్నీ కూడా. బాగా ప్రాక్టీస్ చేద్దాం మనం. మన చిల్డ్రన్స్ 50th డే చాలా బాగా జరిగింది, చాలా గ్రాండ్ గా. ఇది ఇంకొక 10-15 డేస్ లో 100 డేస్ అవుతుంది. ఆ రోజు రండి, ఎందుకంటే మాకు 8:30 అంటే మీ టైం ఏంటి? ఐ థింక్ 4:00 కదా, 4:30 అవుతుంది కదా. ఒకసారి అలా కనిపించండి ఆ రోజు 100. ఏ రోజు ఇన్ఫార్మ్ చేస్తా, 100 ఆ రోజు అందరు కనిపిస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగా నేర్చుకుంటున్నారు. అదే వెళ్ళి కొద్ది కొద్ది కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అంటే అంతా వచ్చి పిల్లల అంకుల్ పిల్లలదమ్మ మార్నింగ్ అది అది కాదు, మీరు చెప్పేది 100 డేస్ ది, 100 డేస్ ది అందరిది జనరల్ గా. ఏది నైట్ నేను చెప్పే ఇది. నేను అది పిడిఎఫ్ పంపించాను అందరికి, మీరు అది అలా ఓపెన్ చేసుకుంటే అన్ని కనిపిస్తాయి కదా. వాట్సాప్ లో పంపించాను నోట్స్. అవునండి, అది నా నేను వాట్సాప్ లో రాలేదు నాకు ఎందుకో, అది మెయిల్ లో నుండి. అంటే వాట్సాప్ లో ఓపెన్ అవ్వలేదండి, ఫోన్ లో మెయిల్ లో నుండి డౌన్లోడ్ చేస్తే అది అవ్వలేదండి. మీరు పంపించింది వాట్సాప్ కాబట్టి సరిపోయింది, మీరు మరి ఎలా డౌన్లోడ్ చేస్తున్నారు అది వాట్సాప్ కన్నా తెలియలేదు. అంటే నేను సిస్టమ్ లో వాట్సాప్ ఓపెన్ చేస్తాను సార్. అది రైట్ రైట్.
సిస్టమ్ లో వాట్సాప్ ఓపెన్ చేసి అప్పుడు ఆల్రెడీ సిస్టమ్ లో ఉంటారు కదండి. అవునండి అవును. అప్పుడు దాంట్లో సిస్టమ్ లో అప్లోడ్ చేస్తాం అప్పుడు మీకేనా. అందుకే ఈజీ అయింది మీకు, ఇది లోడ్ ఎక్కువైంది అని చెప్పింది చెప్తుంది. రైట్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంకుల్ ఈ ఫైల్ ఇప్పుడు ఫోన్ లో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంకుల్? అవుతుందండి అమ్మ అవుతుంది. మీరు స్పెషల్ యాప్ వాడాలి మీరు. డబ్ల్యూఎస్ ఆఫీస్ అని ఉంటుంది, డబ్ల్యూఎస్ ఆఫీస్ వర్డ్ కదమ్మా, వేరే యాప్ ఉంది. ఓకే ఆ యాప్ వాడాలి మీరు. చెప్తాను మీకు యాప్ పేరు చెప్తాను చూడండి. ఓపెన్ అవ్వట్లేదా మీకు? అది ఏ స్క్రీన్ కనబడట్లేదు అంకుల్. చెప్పండి అంకుల్, యాప్ టైప్ చేస్తున్నా డబ్ల్యూఎస్. అంకుల్ వెళ్ళిపోయారా? అంకుల్ వెళ్ళిపోయారు. ఓకే లేరా పాస్టర్ గారు? సడన్ గా వెళ్ళిపోయారు, లేరు, డిస్కనెక్ట్ అయిపోయారు. నాకు ఓపెన్ అయిపోయింది నా ఫోన్ లో పిపిటి. ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ అవుతుంది అంకుల్, తర్వాత చూడండి ఇలాగా ఖాళీ. ఓకే ఓకే ఓకే. సో ఇంక రావట్లేదు, ఇదే ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఫేస్ చేస్తాం. అదే మేము ఇప్పుడు వాట్సాప్ ల్యాప్టాప్ లో ఇది పెట్టుకొని ఇప్పుడు ఆ ల్యాప్టాప్ లో ఓకే. నేను నేను ఈమెయిల్ పంపుతున్నాను, ఓపెన్ అవుతుందరా? వాట్సాప్ శాలేం పాస్టర్ గారు చెప్పినట్టు వాట్సాప్ లో వాట్సాప్ ల్యాప్టాప్ లో ఉంటది కాబట్టి డెస్క్టాప్ ల్యాప్టాప్ లో పెట్టి చూస్తే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇలాగా రావట్లేదు అంతే. మీ ఇమెయిల్ కూడా నాకు పంపించండి తప్పకుండా. ఈమెయిల్ ఐడి కూడా పంపితే నేను కూడా నా దగ్గర అన్ని ఉన్నాయండి పంపిస్తాను. జాయిన్ అయ్యారు అంకుల్? ఇప్పుడు ఫాస్ట్ గా నాకు పంపించింది, నాకు ఓపెన్ అయింది నాకు మెయిల్ దీంట్లో పూర్తిగా ఓపెన్ అయిందా అమ్మా? ఇప్పుడు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఇప్పుడు డౌన్లోడ్ చేయండి మీరు. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఓకే, దాని పేరు. మరి నాకు ఓపెన్ అయిపోయిందండి శాలిం గారు, నాకు ఓపెన్ అయిపోయింది. అది మీరు ఏ యాప్ ద్వారా ఓపెన్ చేశారండి? ఏం చేయలేదు, మీరు పంపించింది అలాగా క్లిక్ చేశాను అంతే. ఓపెన్ అయిపోయింది అది. ఓకే అంటే ఏదో ఒక యాప్ ద్వారా ఓపెన్ అవుద్ది. అది తీసుకుందేమో ఒకవేళ ఫోన్ అలా తీసుకుందేమో. అవునండి అవునండి. నాకు ఓపెన్ అయిపోయింది బాబు. మీకు తనజ ఓపెన్ అయిందా? స్లైడ్ స్లైడ్ ఎలాగా కరెక్ట్ గా వస్తుంది క్లీన్ గా ఫోన్ లో? లేకపోతే సార్ వాళ్ళకి పీడిఎఫ్ పంపిద్దా అమ్మా? పీడిఎఫ్ ఓపెన్ అవుతాయి మీకు. అంటే అది ఇది పిపిటి అయితే చాలా ఫ్రేమ్ వైజ్ వస్తుంది చక్కగా. అవునండి మీరు ఎలా చూసుకుంటూ పాడేయచ్చు, చూసుకుంటూ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. కరెక్టే, అది బాగుంది. అది ఇదో
అని పీడిఎఫ్ పంపుతారా? ఆ ఇప్పుడు పీడిఎఫ్ చేస్తాను, పంపించేస్తాను. అయితే మన గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. ఈ గ్రూప్ లో చేసేయండి. అంకుల్ నాకు ఇండివిజువల్ గా పంపించారు కదా, అది రాలేదు నాకు. అది ఇప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తాం పీడిఎఫ్, అందులో నుంచి మళ్ళీ మీ దానికి మేము ఫార్వర్డ్ చేసుకోండి అమ్మా. గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, రాకపోవడం మీకు ఎవరికి? నాకు వచ్చింది. మీకు వచ్చింది కదా? మీది గ్రూప్ లో పోస్ట్ చేస్తాం సార్, డౌన్లోడ్ చేయండి. చాలా క్లియర్ గా ఉంది, వచ్చింది అంకుల్. ఇది ఇప్పుడు పీడిఎఫ్ వచ్చింది నాకు తెలిసి. డబ్ల్యూబిఎస్ నేను డౌన్లోడ్ చేయాలి. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇది గ్రూప్ లో వచ్చింది అంకుల్. గ్రూప్ లో వచ్చిందా? అయితే అది ఓపెన్ చేయండి ప్రస్తుతానికి, తర్వాత పిపిటి కూడా చూద్దాం అది ఏ యాప్ లో ఓపెన్ అవుతుంది. అదే అంకుల్ డబ్ల్యూపీఎస్ డౌన్లోడ్ చేయమన్నారు. ఆఫీస్ డబ్ల్యూపీఎస్ ఆఫీస్. షూర్ అంకుల్. అయితే మార్షల్ వీళ్ళకి నోట్స్ మాత్రం పీడిఎఫ్ ఇచ్చేద్దాం ప్రతిసారి. అదేలే మా పవర్ పాయింట్ ఏమో మీరు డిస్ప్లే చేయడానికి అవసరం. అవునండి, వాళ్ళకి పవర్ పాయింట్ అవసరం లేదు, వాళ్ళకి పీడిఎఫ్ ఇచ్చేస్తే అయిపోతారు. అప్పుడు పీడిఎఫ్ అయినా పర్వాలేదు, రైట్? మనం అలా చేద్దాం. ఈసారి మీ ప్రతి పవర్ పాయింట్ నేను పీడిఎఫ్ గా కన్వర్ట్ చేస్తాం. అలా చేస్తా, పీడిఎఫ్ ఇచ్చి ఈసారి నుంచి పీడిఎఫ్ ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అదే సమస్య వస్తే గానీ మనం సొల్యూషన్ వెతుక్కోం, సొల్యూషన్ వెతుక్కోం. ఎందుకంటే మీరు పంపిన వెంటనే నాకు ఓపెన్ అయిపోయింది. అవునండి, అంటే మీ దాంట్లో యాప్ ఉంది. అది వెంటనే అందరికి ఫార్వర్డ్ చేశాను. తనుజ నీ నంబర్ నా దగ్గర లేదా అంకుల్? ఎందుకు లేదు, గ్రూప్ లో ఉంది కదా తనుజ. నేను గ్రూప్ లో ఉంది. నాకు చెప్పండి మీ నంబర్. ఒక నిమిషం అంకుల్. నాకే అంటే 078 140 డబుల్ ఫోర్ కదా. లేదు అంకుల్, లాస్ట్ లో 159. అలా కాదు, కోడ్ కోడ్ ప్లస్ 44. సారీ, ప్లస్ 44. చెప్పండి. 7850 7850 56 11 59 వచ్చిందండి. నేను యాడ్ చేస్తాను. ఓకే, వండర్ఫుల్. వేళంతా బిజీ శాలెం గారు. ఇప్పుడు ఎంత అయిందాక కరెక్ట్ గా టైం? 2 గంటలకు ఉందా మీటింగ్? 12:20 రైట్? మేము పాడుకుంటాం. నువ్వు పాడాలి, నువ్వేంటి అలాగా అందరు అబ్జర్వ్ చేస్తే కూర్చుంటే కుదరదు. ఆంటీ ఈరోజు వినాల్సిందే మీ గొంతు. మీరు పాడించాలి ఆంటీతోను. ఆంటీ మీ గొంతు వినాలి నేను, ఎందుకంటే ఆల్రెడీ నాకు జ్యోతి అక్క చెప్పారు బాగా పాడతారని. నేను సింగర్ కాదురా,
వాళ్ళ పిల్లలు ఆంటీ వాళ్ళ పిల్లలు విన్నాను. అవును ఆంటీ అమ్మాయి వాళ్ళ పాప మా పాప వర్షిప్ లీడర్ రా చర్చ్ లో కాదు వీళ్ళ ఫ్యామిలీ అంతా పాడినట్టు చెప్పలేదు చెప్పినట్టు గుర్తుంది నాకు. ఎవరు వీళ్ళ ఫ్యామిలీ? అదే అక్క వాళ్ళు రిట్రీట్ కో ఏదో వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ అంతా పాడు. ఫ్యామిలీ అంటే పిల్లలు సజ్జ. ఓకే ఓకే ఆంటీ హస్బెండ్ అందరు. అయితే నేను ఇప్పుడు కీబోర్డ్ గిటార్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి మన పిల్లలందరికి పిల్లలు జాయిన్ అవుతారేమో చూసి ఈజీ మెథడ్ లో చెప్తాం. మన క్రిస్మస్ హిమ్స్ క్యారల్స్ ఇవన్నీ కూడా ఫోర్ పార్ట్ హార్మోనీ లాగానే లేదు. ఇంకా అదే మనం ఇక్కడ ఇది వేరేగా పెట్టాలా లేకపోతే 4:30 to 5:30 అనుకుంటున్నానా అలాగ అందరితో జాయిన్ అవుతారా అని ఆలోచిస్తున్నాను. అంటే సాటర్డే అవుతుందా? కాదు మండే మండే వెన్స్డే అనుకుంటున్నాను. ఆలోచిద్దాంలేండి. అదే మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటే కనీసం ఎక్కువ ఉంటే కొంతమంది ఉంటే సెపరేట్ గా పెట్టచ్చు. మనమే సెట్ చేసుకోవచ్చురా తర్వాత సెట్ చేసుకుంటే. ఎవరైనా నేర్చుకోవాలన్నా నేనుంటాను నేను నేర్చుకుంటున్నాను పియానో. అది మొదల స్టూడెంట్ అనమాట. నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు బాగా. నేను ఐ కుడ్ ఏబుల్ టు ప్లే సమ్ ఆఫ్ ద హిమ్స్ నౌ ఆన్ మై ఓన్ బోత్ హ్యాండ్స్. కానీ మీరు చెప్తే ట్రై చేస్తున్నాను ఇప్పుడు. బోత్ హ్యాండ్స్ తో ట్రై చేయడం కాదు స్టార్టింగ్ ఏ బోత్ హ్యాండ్స్. నువ్వు సరి అంటే పాటలు ఈ సరిగమలు వాయించేస్తున్నాను బోత్ హ్యాండ్స్ తో. అదే కా సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతుంది రెండు ఒక హ్యాండ్ కాదు. ఒకేసారి టూ హ్యాండ్స్ మూవ్మెంట్ అది అంటే ప్రొసీజర్ లో అలా రావాలి. బట్ ఇక్కడ క్లాసెస్ వాళ్ళు దే ఆర్ ఓన్లీ టీచింగ్ వన్ హ్యాండ్. అదే కదా చూసాను నువ్వు పంపించిన లెసన్స్ ఓన్లీ వన్ హ్యాండ్ వాళ్ళకి చెప్పినట్టు చాలా చార్జ్ చేస్తున్నారే. నాకు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అవగాహన ఉండట్లేదు. అసలు ఏం చెప్పరు వాళ్ళు ఏమిరా అనవసరంగా పే చేసాం మేము. నేను మానేశానులే ఇప్పుడు. ఐఎమ్ నాట్ గోయింగ్. నువ్వు పంపించిన నోట్స్ చూసాను అదంతా అది చాలా చాలా డ్రాగింగ్ గా ఉంది. అది అలా కాదు మూడు నెలల ఇప్పుడు నువ్వు మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఫోర్ ఆఫ్ అస్ మేబీ ఎవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళు. సంధ్య వస్తుంది తనుజ నేర్చుకుంటావా పియానో? అది దానికి అనుకూలమైన టైమే తీసుకోవాలే. 1 hour చాలాలా చాలరా. మొన్న మా పిల్లలు ఇక్కడ అండి 3 months లో లెసన్ నోట్స్ నేర్చుకుని నోట్స్ చూస్తూ ప్లే చేశారు. అంటే ఆ మెథడ్ ఉంది. హాలిడేస్ అంటే కదా ఇక్కడ ఇక్కడ హాలిడేస్ కాబట్టి మేబీ పిల్లలు హాలిడేస్ కాబట్టి చూడండి అందరూ పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరు జాయిన్ అవ్వచ్చు. వెన్స్డే మాకు కష్టమా అండి ఇక్కడ. వెన్స్డే మాకు ఈవినింగ్ 7 బైబిల్ స్టడీ ఉంటది ఎవ్రీ వెన్స్డే. ఏం చేయాలంటే మనం అనుకూలమైన టైం మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఇది గిటార్ అండి. అది నేను పంపించాను చూసారా? నేను ఒక యాడ్ పంపించాను కదా మీకు లింక్ లో. అవునా కీబోర్డ్ కనుక అది ఒక మెథడ్ ఉంది. కమర్షియల్ గా అంటే ఒక నెలకి ఇలా చేయి మూవ్ అవుతుంది ఒక హ్యాండ్ అంతే అది కాదు. ఇట్స్ నాట్ కమర్షియల్ అంతేత మనం కమర్షియల్ గా ఉండదు. ఇది ఎంతవరకు చేస్తారు ఇలాగే పీపీటీ చూపిస్తూ నోట్స్ చూపిస్తూ అట్లా వెళ్ళచ్చు ఈజీగా. ప్లస్ మన క్రిస్టియన్ ఇంగ్లీష్ హిమ్స్ క్యారల్స్ క్రిస్మస్ రెడీ చేద్దాం అందరినీ. నాకు తెలిసి డిసెంబర్ వరకు కూడా వెళ్తుంది ఇది. అంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఇండియా కూడా అలాగే ఉంది. ఇండియా ఏంటి వైజాగ్ కూడా అలాగే ఉంది.
ఓకే, దేంతో స్టార్ట్ చేద్దాం అంటే మీరు ఎప్పుడు అది ఓపెన్ అయిందా? మీకు ఓపెన్ అయింది కదా, వెరీ గుడ్. ముందు గీతంతో స్టార్ట్ చేద్దాం. మా పద ససరే, అది ఒకసారి చూడండి మీకు దొరుకుతుంది అక్కడ. రీ సా నా ప మా ప రే మా ప ద మా ప దా ప మ గ రే సా. వచ్చిందండి మీకు అక్కడ సరి మా గ రే సరి గ రే సా రే మా ప ద మా ప దా ప మ గ రే సా మా ప ద సా సా రే రే సా దా ప మా ప రే మా ప ద మా ప దా ప మ గ రే సా సా రే మా గ రే సా రే గ రే సా రే మా ప ద మా ప దా ప మ గ రే సా. శ్రీ ప్రభువర పరమకూడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. శాలిం గారు సార్ చెప్పండి. మీ బ్రదర్ ఫోన్ చేస్తున్నారు, ఇలాగ ప్రోగ్రామ్ ఉన్నాను చెప్తారా కొంచెం? ఆ సార్ చెప్పండి. ఓకే, బుక్స్ అండ్ బుక్స్ కనుక్కుంటాను చేస్తున్నారు. ఆ సార్ ఇప్పుడు మీకు చెప్తాను. పాండమ్మ సంజయ్ స్టార్ట్ చేయి. మా ప ఓపెనింగ్ అది మా ప ద మా ప ద స స రే రే సా ద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే సా సా రే మ గ రే సరి గ రే సా రే మ ప ద మ ప రే మ ప ద రే మ ప ద మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే సా. వెరీ గుడ్. ఇంకొకసారి పాడండి. మ ప మ ప ద స స రే రే సా ద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే సా సా రే మ గ రే సరి గ రే సా రే మ ప ద మ రే మ రే మ ప ద మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే సా శ్రీ ప్రభువర పరమాత్ముడా కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపు మదా ప మగరే స దయ చూపు మ. అయితే గ్యాప్ ఇవ్వటక్కర్లా, ఇప్పుడు ఆరు అక్షరాలు కదా,
మా పద ససరి రీ సద ప మప రీ మా పద మప అలా కంటిన్యూ చేసుకు రావచ్చు రావాలి గ్యాప్ ఇస్తే తాళం పోయినట్టు ఇంకొకసారి పాడు మా పద ససరి రీ సద ప మప రీ మా పద మప ద ప మ గ రీ స సారి మగరి సరి గరి సరి అదే కదా ఆరు అక్షరాలు ఆరు అక్షరాలు చెప్పిన గ్యాప్ వెనకల మా పద ససరి రీ సద ప మ రీ మ పద మ రూపకం అంటారు దీని రూపక తాళం ఆరు అక్షరాల తాళం కదా చూడండి తల్లి చెప్పండి మా పద ససరి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స రి గ రి స రీ మ పద మ ప ద ప మ గ రి స వెరీ గుడ్ శ్రీ మా ప మా ప ద స స రి ఒకసారి పాడండి మా ప ద స స రి రీ మ ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స పల్లవ పడుతుంది శ్రీ భువన పరమ మూడ కరుణ నీలయ మరియా సుత వందనములు పరమ పిత అంతరి నీల దయ చూపుమా వెరీ గుడ్ రావతి పాడండి మా ప మా ప మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ద రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా అందరి దగ్గర పోయినట్లు అది అంటే కొంచెం క్లాసికల్ యాక్సెంట్ ఇవ్వాలి ట్రై చేయండి ఎలా మా ప దాస దా మీద మా మీద మా ప దాస సరి మా ప ద స స రి రి స ద ప రి స ద ప మ ప రి స ద ప మ ప రి రి స ద మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స గ రి స ద ప మ గ రి స ఈ సంగీతం కావాలి అంటే బ్యూటీ ఉంది
రిపీట్ అవుతుందా నా వాయిస్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఓకే కదా ఇప్పుడు ఓకే చూడండి మళ్ళీ పాడతా పాప ద సా సా రే రి సా ద ప మ ప రి మ ప ద మ ప సా ప మ గ రే సా రే మ గ రే స రే అదే మళ్ళీ మళ్ళీ చేస్తా లేదు అంకుల్ సారి మగరి సరి గరి సా రీమ పద మ ప ద ప మగరి ఏదో నాయిస్ వస్తుంది కరెక్ట్ మైక్ వెనకాల అంకుల్ ఆ వాయిస్ వస్తుంది అదే ఎక్కడ అటువైపే మీ వైపే ఉంది అది ఇక్కడ ఇట్లేదు కదా నా వైపు కాదు ఈ మైక్ ఏమో దాని వల్ల ఇప్పుడు ఆపుతాను మేబీ యా సీక్రెట్ కనిపెట్టేసి అది పట్టుకుంటా అది సౌండ్ సో అలా అది ఎట్లా పాడ సకల విచారి పూజిత సర్వోత్తమ పరమ జనక వందనము పరమపిత అంతరి నీల దయ చూపుమ చెంది అర్థమైంది కదా అదే బ్యాక్గ్రౌండ్ పాస్టర్ శాలెం గారిది ఏదో నేనైతే ఆఫ్ చేసేసారు మీరు ఆఫ్ చేశారు శాలెం గారు శాలెం గారు సంథింగ్ మాటలు కనబడుతుంది గారు మ్యూట్ లోనే ఉన్నారు అంకుల్ కట్ అయిపోయారండి అండ్ కట్ అయింది కదా అవును ఇప్పుడు చెప్పండి అంకుల్ క్లారిటీ సరే వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇంకా వస్తుంది అది మీ నాకేమి నా దగ్గర ఉండదు ఎందుకంటే నాది డైరెక్ట్ ల్యాప్టాప్ ఏ కాబట్టి ఓకే నౌ ఇస్ ఓకే నౌ ఇట్ ఇస్ ఓకే అన్నమంత మ్యూట్ లో పెట్టాలేమో అంకుల్ ఏమండి అందరము మ్యూట్ లో పెడితే బెటర్ అది కరెక్ట్ కరెక్ట్ అందరూ మ్యూట్ లో పెట్టి నా వాయిస్ వినండి ముందు ఒకసారి చూద్దాం తర్వాత ఇండిపెండెంట్ గా అన్మ్యూట్ చేద్దరు గాని అది బెటర్ ఇప్పుడు ఇది ఓకే కదా అలా ఇది చాలా అవసరం అంటే మలహర్ రాగం శుద్ధృషభం శుద్ధ దైవతం ఈ రెండు టచ్ అవుతాయి మిగతాది సాధారణ గాంధారం ఇవన్నీ ఒకటే మిగతా వాటికి శంకరాభరణంలో వచ్చే సాధారణ గాంధారం సారీ అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం కాకల నిషాదం రీ దా మారతాయి ఇక్కడ ఈ రాగానికి అది కావాలి ఆ ఋషభం అంచేతే రీ పలికేటప్పుడు సరే మగరే సరే గరే సా రే మా పద
ఇప్పుడు మనం ముందు 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 వాయిసెస్ బాగున్నాయి కాబట్టి అకపెల్లా ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడే మనం అంటే ఫోర్ పార్ట్ హార్మనీ. ఫోర్ పార్ట్ హార్మనీ అంటే ఇంగ్లీష్ వెస్టర్న్ మనం వాట్ ఎవర్ వి హావ్ ఇన్ జీసస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటికి సొప్రానో ఆల్టో టెనర్ బేస్ ఇలా నాలుగు ట్యూన్స్ ఉంటాయి. నాలుగు ట్యూన్స్ ని క్లబ్ చేస్తాం. నలుగురు కలిపి ఒకేసారి అట్ ఎ టైం పాడడమే అకపెల్లా స్టైల్ అంటాం. కనుక అవి కూడా చేద్దాం. మీకు ఈ దీనిలోనే నేర్పుతాను, దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా చేద్దాం. అయితే ఏంటంటే దాన్ని అంటే మన ఇండియన్ దీంట్లో నేర్చుకుని ఇండియన్ నోట్స్ లో నేర్చుకుంటాం. అప్పుడు ట్యూన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అది అది చేసిన తర్వాత ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు వాట్ ఏ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ అని ఉందనుకోండి, దాన్ని స్వరంలో పాడతాం ఇలాగ. ఇలా నేర్చుకుంటాం ఆ ట్యూన్ పర్ఫెక్ట్ గా. అంత ప్లెయిన్ నోట్స్, నో గమకాస్ ఇంగ్లీష్ వర్డ్. ఇది సొప్రానో. అది ఆల్టో కెళ్ళి అనుకోండి, ఇది ఆల్టో, ఇది ఒక ట్యూన్. సేమ్ అవే అదే దీనికి, అదే టెనర్ కి వెళ్ళారనుకోండి, టెనర్ పాడేటప్పుడు గ మ గ ప గ మ స గ గ గ గ గ గ ప ప, ఇది టెనర్. ఇలా ఫోర్ ట్యూన్స్ ఉంటాయి ప్రతి దానికి. బేస్ కి వెళ్ళారనుకోండి, ఇది బేస్. ఇలా ఈ ఫోర్ ట్యూన్స్ పర్ఫెక్ట్ గా నోట్ కు నోట్ ప్రాక్టీస్, అసలు ఏ తేడా వచ్చినా హార్మోనీ దెబ్బతింటుంది. చేసి నలుగురు అట్ ఎ టైం పాడాలి. మన టైం వన్ అంటే ఎవరి వాయిస్ రేంజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, అంటే ఇది నాకు ఈ రేంజ్ నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే ఆ రేంజ్ ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ సొప్రానో, నెక్స్ట్ ఆల్టో, టెనర్ బేస్, దీన్ని చేద్దాం ఇలా. అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి తీసుకుందాం. ఇలా చేసి చేసి ఇక్కడే ఈ లెసన్స్ లోనే మనం అకపెల్లా స్టైల్ సింగింగ్ ప్రాక్టీస్, ఫోర్ పార్ట్ హార్మనీ అంటారు అంతే మామూలుగా. ఫోర్ ఇదే రికార్డ్ చేసేటప్పుడు ఒక్కరితో పాడిస్తాం ఫోర్ పార్ట్స్ ని కూడా. రికార్డింగ్ లో అయితే ఈజీ అది, అది ఎలా ఒకరు ముందు నాలుగు ట్రాక్స్ లోను నాలుగు రికార్డ్ చేసేసి అలా క్లబ్ చేస్తాం. అప్పుడు నేను యూకే వచ్చినప్పుడు మీకు చేస్తాను. ఓకే, ఇది ఈ వాడండి. మళ్ళీ కీర్తనలు ఉన్నాయి, సరిగా పాప గమ గరీది సరిగా దానే సరిని సా, ఎక్కడ ఉందండి అది చూడండి. నేను చెప్పనా, ఒక ఆర్డర్ లో ఉంది అది.
స్వర ప్యాటర్న్స్ అయిన తర్వాత మహర్షి గారు డిస్టర్బెన్స్ తెలిసిందంటే ఎలా వచ్చిందో, అంటే ఎందుకు వచ్చిందండి అది? ఏమో నేను లీవ్ అయిపోతే అప్పుడు మీకు తెలుస్తామని చెప్పి లీవ్ అయిపోయాను. అవును, మీరు వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆగింది అది, అంటే వచ్చింది అది. ఆహా, అంటే నేను మాత్రం మ్యూట్ లోనే ఉంచానండి. నాకు మ్యూట్ లోనే ఉంది, కానీ మరి ఎలా వస్తుందో నాకు కూడా అర్థం కాదు. అందుకనే లీవ్ అయిపోయాను అన్నమాట. లీవ్ అయితే సెట్ అవుద్ది ఏమో. ఇప్పుడు రావడం ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు మళ్ళీ. సరే చూద్దాం. ఇప్పుడు రావడం లేదు మళ్ళీ. ఓకే, దొరికిందా సాంగ్ మీకు? దొరికింది అంకుల్ కదా, అంటే స్వర ప్యాటర్న్స్ తర్వాత ఉంటుంది అది. పేజ్ నెంబర్ 11 యా, స్వర ప్యాటర్న్స్ తర్వాత స్టార్టింగ్ లో స్వర ప్యాటర్న్స్ తర్వాత ఉంది అంకుల్. ఆ వాయిస్ కల్చర్ తర్వాత గమకాలు స్వర ప్యాటర్న్స్ అని వచ్చిన తర్వాత అప్పుడు ఇది వస్తుంది. ఇది నేను పెట్టానులేండి, చూడండి. వచ్చిందా, దొరికిందా రేవతి? సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ది సరి ది స గ పాప గ పాప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని స. ఇది క్లాసిక్ గా పాడాలి ఇప్పుడు, అంటే స్వరం అప్పు చెప్పడం వేరు కదా, ఆ స్వరానికి సోలోగా బ్యూటీ తేవడం మనకు కావాలి. మామూలుగా సరి అది ప్లెయిన్ గా పాడినట్టు సరి గ పాప గ మ గ రి, ఇది ప్లెయిన్. అదే సరిగా సా ఎంట్రీ చూడండి, సరిగా పాప గ మ గ రి రి సరిగా ద ని సరి ని స సరిగా పాప గ మ గ రి సరిగా ద ని సరి ని స గ ప ప గ ప ప ప గ మ మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని స దేవు దేవు. ఇప్పుడు దేవుడే అలా పాడచ్చు, కానీ సోలోకి వచ్చేసరికి దేవుడే నాకాశయందు దీర్ఘమైన దుఃఖం. స్టార్ట్ చేస్తాను సార్ స్వరం పాడు. సరిగా పాప గ మ గ రి రి సరిగా ద ని సరి ని స గ పాప గ పాప ప ద ప మ ప రి మ మ రి మ మ మ ప మ గ రి స సరిగా పాప గ మ గ రి రి సరిగా ప ని సరి ని స. వెరీ గుడ్, కల పాడండి. దేవుడాకాశ్రయంబు దివ్యమైన ఆశ్రయం. అంకుల్ లిరిక్స్ తెలియదు లేదా? లిరిక్ లేదా అక్కడ, దాని వెనక దాని తర్వాత ఉంటుంది. ఇందులో లేదు అంకుల్, ఇక్కడ ఉంది. ఇవ్వలేదా లిరిక్? దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన సన్నిధి లేదా?
స్వరం స్వరం కరెక్ట్ ఉంటే చాలు. ఉండాలే, నేను పెట్టాను, ఒక నిమిషం ఉండండి. అన్నిటికున్నాయి మిగిలిన వాటికి లేదు స్వరం లే. అదే గుడ్ ఓపెన్ చేస్తా ఒక్క నిమిషం. చూడండి లిరిక్ దీనిలో ఉంది, ఇది చూడండి లిరిక్. దేవుడి నాకాశ్రయం దివ్యమైన దుర్గము. మీరు అలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే అభయ మభయ మభయమేపు దానంద మానంద మానంద మోగ దేవుడేనకాశ్రయం దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలిన నీయు విమారు పడినను సర్వము రోషించుచు నీ సంద్రము పొంగిన. అభయం అభయం అభయమే ఆనంద మానంద మానంద దేవుడేనకాశ్రయం దివ్యమైన దుర్గము. అది తీసినారు కదా. కానీ మనకి స్వరం స్వరం ఇంపార్టెంట్. స్వరాలు కదా మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి లిరిక్స్ మనం చూసుకోవచ్చు. పాడు సంజయ్. సరిగ పాప గ మగరీరి సరిగ దాని సరిని సా సరిగ పాప గ మగరీరి సరిగ దాని సరిని సా గప్ప గప్ప పద ప మ రి మ రి మ మ ప మ గ రి స సరి గ పాప క మ గ రి రి సరి గ దాని సరి సా. ఇదే ఉందా దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అభయమభయమభయమేపు నానంద మానంద మానంద మోగ దేవుడేనకాశ్రయంబు దివ్యమైన దుర్గము. అంతే, వెరీ గుడ్. రావతి పాడండి. సరిగ పాప గ మగ రి సరిగ దాని పాడండి. ఒక్క నిమిషం అండి అంకుల్, నా నోట్స్. నోట్స్ చూపిస్తాను ఇక్కడ. ఓకే.
నోట్స్ చూపిస్తా చూడండి. పాడండి. అదే సగమగరీ సరి గదాని సరి నిసా గ గ ప ప ద ప మామ రి మామ రి మామ మ ప మ గరి స సరి గ ప ప గ మ గరి రి సరి గ సా ని సరి ని సా. దానికి చిన్న యాక్సెంట్ చూడమే. సరి గ ప ప గ మ గ మ గ రి రి సరి గ సా ని సరి ని సా గ ప ప యాక్సెంట్ ఇస్తే మళ్ళీ వస్తుంది సౌండ్ కదా. అవునంకుడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దీనికి వెళ్దామా? గ గ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా. పాడరా తెలుసా? గ గ ప ప గ ప సా సా. ఒక నిమిషం మళ్ళీ స్టార్ట్ చేస్తా. Ga ga pa pa ga pa sa sa ri sa da da pa ga ga ri ga pa da sa sa da pa ga ga ri ga pa ga 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 pa ga pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa ga ga ri ri sa sa da sa da 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 pa ga pa da sa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa. Very good. అంతే పాడు సంజయ్. గ గ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా గ ప ద సా సా ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ గ ద ప గ ప గ గ గ రి సా ప గ గ రి సా గ గ గ రి గ ప గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా సా రి గ గ గ రి ప గ రి సా రి సా గ రి సా సా ద సా సా. మీరు పడండి రాతమ్మ. గ గ ప ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి
करु करुणा धर पाला करुणा धर पाला शरण माया दयाशीला निरुपमा प्रेमा सागर शुभकर पूजा करा शोभित शुभ गुण लोला निरत क्रिया दयाशीला मरिया सुत संघ नायक तेजोमय मृदु हृदय घननाद श्रीसा जय 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 वरदाता करुणाला धर पाला शरण माया दयाशीला निरुपमा प्रेमा सागर शुभ कर पूज्या करा शोभित शुभ गुण लोला निरत क्रिया जयशीला मरिया प्रिया संगनायक तेजोमय मृदु हृदय घननाद श्रीसा जय 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 वरदाता करुणा शरण माया दयाशीला निरुपमा प्रेमा सागर शुभ कर पूजा करा शोभित शुभ गुण लोला निरत क्रिया जयशीला मरिया प्रिय संग नायक तेजोमय मृदु हृदय घननाद श्रीयेसा जय 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 वरदाता ఎడచి కొంచెం చూడండి ఒకసారి నేను పాడతాను ఇప్పుడు పాడితే అది వింటాం నేను వచ్చి గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స karunala tharapala sharanamaya dayashila nirupama prema sagara subhakara puja kara shobhita shubha guna lola nirupama
అది ట్రై చేయండి. మరియా ప్రియ సంఘనాయక తేజోమయ రుదు అననాద శ్రీస జయ 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 వరదాత మరియా ప్రియ సంఘనాయక మృదు హృదయ జననాద ఫీలంతే కదా. స్వరం బాగా వస్తే దాన్ని యాక్సెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒకటి కదా నెక్స్ట్ సగ సగ ద ప ప గరి సద ప ప అదుందా రోడ్స్ దొరికిందా చూపించరా మా దగ్గర ఆల్రెడీ నోట్స్ రాసుకున్నది ఉంది అంకు ఉంది కదా సగ సగ ద ప ప గరి సద ప ప ద ప ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మ రి ని మ మ మ రి ని రి మ మ మ రి ని రి ఇది కూడా వాయిస్ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది ఎందుకంటే కార్డ్ ప్రోగ్రెషన్స్ లో ఉంటది ఇది చక్కగా చేశారే కార్డ్ అది మరి కనుక బాగా చెయ్యి ఇది బాగా ప్రాక్టీస్ అది ఎంట్రీ సగ సగ ద ప ప గరి సద ప మ ప పడు సంజయ్ ప సగ సగ ద ప ప గరి సద ప మ ద ప సగ సగ ద ప ప గరి సద ప మ ద ప ప ప ప గ స ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మ రి ని ఇట్లాగరి సని మా మా గరి
స గా 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 రీ సా ని రీ 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 సా ని దా ని సా ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ఒకసారి pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da ma pa pa da pa ma ma da pa ma ga yes ma 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 ga ri sa ga 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 ri sa ni ri ri సరి సా పా సగ పా పగ సగ పా పా మరి మా మరి రి మా మరి రి పాగరి సగ గ గరి సని రి 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 సని దాని సా ప సగ సగ ద పగరి సద వెరీ గుడ్ స్టార్టింగ్ సగ 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 ద పానే సానే అంటే అక్కడ స్ట్రెచ్ ఇవ్వాలా లేదంటే సాగదీయడం అన్నట్లా గమకోన్ ఇది స్లైడింగ్ ఇవ్వడం అక్కడ అంటే ఏం పడతావు మార్గము మార్గము అలా పాడచ్చు కానీ మార్గ మార్గము చూపు చూపు ఇంటికి అంటే నా తండ్రి ఇంటికి కాదు అభావం నా తండ్రి మాధు మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి భావం ఓకేనా వినండి అలా వింటుంటే ఇది కూడా గీతానికి రండి సని సాధని సని మగం ఇది ఇంకా యాగ దాటిక పడం ఉందా పెట్టనా ఉందంకుల్ రాస్తున్నాము సార్ ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఇది
మలహరి మాపాదాసారి ఈ రెండింటిలోనూ నోట్స్ బాగా ఓపెన్ అవుతాయి. సని సాని దాప మగ మగ మాప తాప మగ రే స ప మగ పరి గ స సని స ధని సరి సని ధని సని ద ప సని ద ప మగ మ ప మగ రే స ని రే ని స స ధని ని ప ద ద మ ప ప గ మ మ రే గ స రే గ మ ప ధని స ri ri sa ni da pa ma ga re sa ma pa ta na mo le hi mi go prabhu va varadi me na na ni dinu na ma ni తలంచి సంపదనను ఎంతగాను కోసగిన శ్రీయేసు నీకు వందనమే వందనమే శ్రీయేసుకు. ఒకే దీనిలో పాడేళ్ళదండి, ట్రై చేస్తారా? సంజయ్ ట్రై చేయి, బ్రైట్ గా రావాలి. స్పీడ్ లో పాడేయండి, లిరిక్ పాడు. అమ్మో ఈ అకారాలు కొంచెం. ఓకే దీనికి వద్దాం, ముందు స్వరం పాడేస్తా ఉందా? తరచే స్వరం పాడ. సని సని సాగని సని ద ప మగ మ ప ద మ మగ రి స స స స మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ని ద ని స రి స ని ద ని స ని ద ప స స ని ద ప మగ మ ప ప మగ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ గ రి గ రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స స రి గ మ ప ద ని స సరి గ మ ప ద సరి గ మ ప ద ని స రి గ మ ప ద ని స రి రి స రి రి స ని ద ప మ గ రి స మళ్ళీ పాడు. స ని స ద ని స ని స ద ని అంకుల్ నాతో పాటు పాడరా. సరి
Sani sa ga ni sa ni da pa ma ga ma pa da pa ma ga ri sa 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 ma pa sa sa pa pa de sa sa pa ma ga pa re ga sa 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 ni sa da ni sa re sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga ri sa re re ni sa sa da ni ni pa da 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 ma da da pa pa ga ma ma re ga sa ri ga ma pa da ni sa re re sa ni da pa ma re re sa ni da pa ma ga re sa re re sa ni da pa ma ga re sa okay and try again ravati sa ni sa da ni sa ni da pa ma ga ma pa da pa ma ga ri sa 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 pa ma ga ma ri ga sa 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 ni sa da ni sa ri sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga ri sa ri ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa ri ri sa ni ri ri sa ni sa ni a ri ri sa ni da pa ma ikkada pothundi anku almost malli try cheyandi malli padandi sa ni sa ni da pa ma ga ma pa da pa ma ga ri sa 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 pa ma ga ma ri ga sa 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 ni sa da ni sa ri sa ni da ni sa ni da pa sa sa parane sa 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 ni da pa ma ga ma pa pa ma ga ri sa ri ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma ri ga sa ri ga ma pa da ni sa ri ri sa ni da pa ma ma ga ri sa ఒక్కసారి పాడతాను పండుతుంది వినండి వింటూ ఉంటే సాని అది కూడా అంత ఎంట్రీ సాని సాధని సాని సాధని సాని దప సాని దప మగ మప మగ మప తప మగ రేస sa ni sa da ni sa ni da pa ma ga ma pa da pa ma ga re sa sa pa ma sa sa pa ma ga ma re ga sa sa pa ma ga ma re ga sa 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 ni sa da ni sa ri sa ni da ni sa ni da pa sa 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 ni da pa ma ga ma pa pa ma ga re sa ri ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma re ga sa re ga ma pa da ni sa ri ri sa ni da pa ma ga re sa ma vanda namo le bi go prabhu va varadi venalani dino namani talam
పదలను ఎంతగాను తోసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఇది శంకరాభరణం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ కి చాలా బాగా పనిచేస్తుంది చక్కగా. అదే మలహరి శుద్ధ రిషభం అది దానికి మాపదాస సరి ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఇప్పుడు మొన్న నేను ఒక గీతం పాడాను కదా, ఆ గీతం ఒకసారి చూద్దాం. ఓకే అంకుల్. అది ఏంటంటే పెడతాను. సరే సార్. ప్రభువే అంటే మీ మీ దగ్గర ఉంది అది కదా, పెట్టాను చూడండి. నోట్స్ ఉంది అంకుల్ మా దగ్గర. నోట్స్ నోట్స్ రాసుకున్నాం అంకుల్. ఆ నే చూపించనా? వద్ద అంకుల్ అక్కర్లేదు, నోట్స్ రాసుకున్నాం. ఉంది కదా నోట్స్. నోట్స్ ఉంది అంకుల్ మా దగ్గర. సరి సరి మాగరి సని సరి ఇది ఈజీగా పాడతాం, బాగా నేర్చుకోండి. సరి సని మాగరి సని సరి సరి సని పని నిని ని సా సరి సని మాగరి సరి 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 పని సరి నీ ప్రభు
నా హృదయమే జయము చెంత చేరినంత చింతలేని శాంతికరమ్మ చెంత చేరి చింతలేని శాంతికర అణువణువున ఆనందం అణువణువున ఆనందం ప్రభువే నా శరణం నామమే మధురము సరే సని పమాగరి అమ్మా పడగా సరే సరి పమాగరి సని సరి సరే సని పదే సరి నీనే సరే సని పమాగరి సని సరి సరే సని పదే సరి నీనే సాసగాగ గమ పాప పమగరి గమగరి సాసగాగ గమ పాప మగర పాప పమగరి గమగరి ససరి రి గమ పమగరి ససరి రి గమ పాడరావతి సరి సని పమగరి సని సరి సని సారీ మళ్ళీ పోయింది సరి సని పమగరి సని సరి సని స ని ప ని సరి ని 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 సా స గ గ గ మ ప మ మ గ పాప పమగరి గ మ గరి స సా స గా గ గ మ ప ప మ గ పాప ప మ గరి గ మ గరి స స స రి రి గ మ ప మ గరి స స స రి రి గ మ ప మ గరి స కరెక్ట్ వెరీ గుడ్ గా ఫీల్ సంజయ్ పాడ సరి సని ప మగరి సని సరి సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సా స గా గ గ మ ప ప మ గ పా ప ప మ గ రి గ మ గ రి స సా స గా గ గ మ ప ప మ గ పా ప ప మ గ రి గ మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము ఆ నామమే ఆ నామమే ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ
సనీప మగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సా స రి రి గ మ ప మ గ రి స సా స రి గ మ ప మ గ రి స బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చెంత చేరినంతలోనే చింతలేని శాంతికరమ చెంత చేరినంతలోనే చింతలేని శాంతికరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే సరి సనీప మగరే సని సరి 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 ప మగరి సని సరి 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 పని సరి నిని ని సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స రి రి గ మ ప ప గ రి సా సా స రి రి గ మ ప ప గ రి సా సరి సని సరి సని ప మ గ రి సని సరి సరి సని పని సరి ని ని సా సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ pa 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 ma ga ri ga ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa 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 ri ri ga ma pa pa ga ri sa prabhu me aaj aksaran ka paad raha tu ke na madhuram enta ఘనత మహిమా అంతకంత ధన్యకరమ ఎంత ధన్యకరమ అంతకంత ధన్యకరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే ప్రతుకి నా 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 ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలెన్ని శాంతికరమ చింత చేరినంతలోన చింతలెన్ని శాంతికరమ అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే
అంతే మీరు పాడే లేకపోతే లిరిక్ పాడి అదే స్వరం పాడి సరి 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 సని ప మగరి సని సరి సని ప ని సరి ని 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 సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా స గ గ గ మ ప ప మ గ pa 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 ma ga ri ga ma ga ri sa 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 ri ri ga ma pa ma ga ri sa prabhu ve na sharanamu aanamame maduramu enta enta ganata mahima అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనుబనవునానందమే ప్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అనువనువు నానందమే వెరీ గుడ్ థాంక్యూ వెరీ గుడ్ చాలా త్వరగా వచ్చింది సింపుల్ అంతే సరి సరి మగరి సరి 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 పని సరి నీ సరి సరి అదే బ్యూటీ సంజయ్ సరి 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 పని సరి నీ సా ఇది 12 అక్షరాలు తాళం అన్నమాట నేను 3 విరుపుల్లా చేశాను ఆ విరుపులు తెలిస్తే కరెక్ట్గా అర్థం చూడండి ముందు సరి సనీప కదా మాగారి సని సరి అది ఎలా వచ్చిందంటే తక్క తక్కిట తక్కిట తక్క దిన చెప్పండి అది తక్క తక్కిట తక్కిట తక్క దిన సో సరి సనీప మగారి సని సరి ఆ విరుపులో పాడాలి దాన్ని అంకులు అది 12 కదా రెండోది కూడా 12 సరి సనీప నిసరి తక తకిట తకిట తక దిన అంటే నడక అలా వస్తాడు తక తకిట తక్క దిన సరి సని ప మగరి సని సరి ఈ విరుపు నెక్స్ట్ తక్కిట 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 సాసగ రెండు అక్షరాలు కదా సా సాసగాగ గమప పమగ పాప పమగ రిగమ గరిస అది ఏ విరుపులో వెళ్ళింది తక్కిట 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 12 అక్షరాలు అంతే కదా 4 × 3 = 12 ఓకే అర్థమైందా మీకు థర్డ్ విరుపు ఎలాగంటే తక తక దిన తక తక దిన అది 12 అక్షరాలే కదా ఈ విరుపు మైండ్ లో పెట్టుకుని ఇది పాడాలి అంటే పాట మొత్తం ఒకటే లేదా అంకుల్ తాళం 12 అక్షరాల లెక్కలోకి వస్తుంది కానీ మొదటి ఫ్రేజ్ రెండో ఫ్రేజ్ విరుపులు తేడాగా వస్తాయి మొదటిది ఎలా వచ్చింది తక్క తక్కిట తక్కిట తక్క దిన
sari sani pa magari sani sari sari sani pa ni sari ni 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 sa avir blows akkada nundi malli plain takki sa sa ga ar malli takitta takki sa sa ga 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 ma pa pa ma ga pa 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 ma ga re ga ma ga re అక్కడ తర్వాత అలా మూడు నడకల్లో వస్తుంది ఇది అంచేది ఎక్కడ ఆపకుండా ఆ తాళం మైండ్ లో పెట్టుకుని పాడాలి సరి సరి పమగరి సరి 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 పది సరి ఇది ప్లెయిన్ గా ఉంటుంది పాప పగరి గ మగరి సాగరి గ మగరి మళ్ళీ ఇక్కడ తక్క తక్క తిన్న స సరి రి గ ప మ గ రి స సరి రి గ ప మ గ రి స సరి సరి ప మ గ రి సరి 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 ప రి స ని 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 స అర్థమైందా మీకు ఈ కంపోజిషన్ అంటే ఆ నడక నడకలు అర్థం చేసుకుని పాడడం గీతం గీతాల్లో వస్తాయి ఈ ఈ రకమైన విరుపులు లాంటివి ఇది 12 అక్షరాలు ఇంత మునుపు సన్ని సాద 10 అక్షరాలు అది చూసారా సో అన్ని అక్షరాల్లోనూ 3, 4, 5, 6, 7, 8 ఇలా తీసుకెళ్తాం 9 అక్షరాలు ఉన్నాయి ఇట్లన్నింటినీ ఒక అలంకారాలా చెప్తారు వాళ్ళు ప్రతిది కూడా జాగ్రత్త నాకు బాగా వచ్చింది ఇది అందరికి వచ్చినట్టే కదా సరి సరి ప మ సరి 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 ప ది సరి నీ 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 సరి సరి ప మ గరి సరి 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 ప ది సరి నీ 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 సా స గ గ గ మ ప ప మ గ గ్యాప్ లేకుండా పాడాలి అంటే తాళం చూసుకుంటూ చూడండి నేను గమనించండి అంటే ఎక్కడ గ్యాప్ ఉండదు 12 12 12 పాడేటప్పుడు సరి సరి ప మ గ సరి 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 పని సరి నీ 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 స ఎంత ఎంత సా స గ గ గ మ ప ప మ గ ప ప మ గ రి గ మ గ రి స సా స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స సరి రి గ మ ప మ గ రి స స సరి రి గ మ ప మ గ రి స ప్రతు కే చరణ మే మధురము ఫినిషింగ్ ఎలా ఉంటుంది మధురము గజల్లా ఉంటది
ఇలాంటి గీతాలు అంతే టైం అక్కడ 2 o'clock అంకుల్ 2 అయిందా అసలు ఈ రోజు అసలు టైం తెలియలేదు ఏం తెలియదు అదే ఇది వచ్చేసింది బాగా వచ్చింది అంటే ఇది ఒక ఒక పాట లాగా వచ్చిన గీతం ఇది అన్నది కూడా ఇప్పుడు ఫైనల్ గా అక్కడ త్రాహిమాం యేసునాదా అనే కీర్తన తెలుసా మీకు విన్నానా వినుంటారు చూడండి నోట్స్ ఒకసారి చూడండి పెట్టాను అది అదొకసారి పాడతాను పాడిన తర్వాత దాన్ని కూడా అలా మననం చేసుకోండి చాలా మంచి కీర్తన త్రాహిమ అని ఉంటుంది చివరిలోనే ఉంటుంది ఇప్పుడు మీకు పంపించిన దీంట్లో దొరికిందా చాలా ఫేమస్ ఇది పురుషోత్తమ చౌదరి గారి చూడండి పాడుతాను నోట్స్ పెట్టాలా అక్కర్లేదు అక్కర్లేదు కదా అంటే కాంబోజీలో చేశాడు కాంబోజీరాగ్ శంకరాభరణానికి కాంబోజీరాగ్ అనే తేడా ఏంటంటే నీ తేడా లాస్ట్ ఆ శంకరాభరణంలో కాకర్ నిషాదం వస్తే కాంబోజీలో కైశిక నిషాదం వస్తే ఆ నీ వస్తుంది అది డిఫరెన్స్ చూడండి ఒకసారి చాలా పాపులర్ కీర్తన సాస సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ఇది కూడా ఒక లెసన్ లా ఉంటది అంటే శాస్త్రీయంగా నేర్చుకో సాస సని ద ప మ మీకు కైశిక నిషాదం అలవాటు అవుతుంది నీ సారి గ గ గ గ గ గ రి స
sare ga sa 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 da da sa ni da pa da 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 ni sa ni sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa pa ga re re sa ni ga pa ma ga re ga re sa sa trahi ma kristo da daya chudarave enu deyatu chu ni padamule dikkuga chede deedi pulu trahi ma kristo nada daya chudarave gauvacheya rani chatta kadme priyati udare gauva palai enanto devva pandite kauchunda kolate perugu taragadu apapanasi ivvidamuna jadipotinine nemisetu trahima kristuna daya chudarave sa 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 ni da pa ma ga re re sa re ga pa ma ga re ga re sa sa re ma 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 pa ga ma pa pa da sa da sa sa ni da pa ga 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 pa da pa da sa 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 ni da pa ma ga re re sa re ga pa ma ga re ga re sa da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa re ga 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 ni sa sa re ga sa 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 da da sa ni da pa da 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 ni sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga re re sa re ga pa ma ga re ga re sa kaddala sane re సరే నేను పాడిందని అలాగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. అంటే కీర్తన వినలేదు కదా మీరు, కీర్తన వినలేదా? వినక్కర్లేదు, స్వరం బట్టి నేర్చేసుకోవడమే. ఇప్పుడు మేము పాడిస్తాం రికార్డింగ్ కి, సింగర్ వచ్చిన సింగర్స్ కి తెలియదు కదా మేము ఏం పాడిస్తాం. రాగానే ట్యూన్ చెప్తాం, స్వరం చెప్తాం, పాడేస్తారు. మీరు అలా ఉండాలి. కీర్తన తెలియకపోయినా స్వరం రాసుకోవడం, స్వరం అలా అలాగా అయిపోవాలి. అంటే ఏంటంటే స్వరం ముందు ముందు ఇలా నేను పాడగానే స్వరం రాస్తాను, అలా అలవాటు అయిపోతుంది. కొన్ని కొన్ని ఫ్రేజెస్ అన్ని మైండ్ లో ఉండి ఇప్పుడు సరిగా అనేస్తా. అలా వచ్చేస్తా, ఫ్రేజెస్ అలా తెలియకుండా అలవాటు అయిపోతాయి మైండ్ లో. ఇట్లా స్వరాలు ఎలా ప్రాక్టీస్ చేయడం వల్ల స్వరం చెప్పగా ఒక ట్యూన్ అనగానే అలాగ అలా వచ్చేస్తారు రాసుకుంటూ, అదే ట్రైనింగ్. ఓకే,
కనుక అది ఈ మాషారు అక్క వెళ్ళిపోయారా మాషారు అయ్యింది అక్క అక్క లీవ్ చేస్తారా మీటింగ్ అక్క అక్క మీటింగ్ ఏదో ఉందట ఇప్పుడు ఓకే ఓకే మనం క్లోజ్ చేద్దామండి ఈవేళ ఓకేనా బాగా ప్రాక్టీస్ అది అది ఒకటి బాగా ప్రాక్టీస్ లిరికల్గా మావందనములే అలా రావాలి మావందనములే నములే ప్రతి దానికి గమకం వేయచ్చు దీంట్లో మావందనములే ప్రభువా వరది మెనని దీను నమని తలంచి పదరను ఎంతగాను మోసగిన శ్రీయేసు నీకు వందనమే వందన స్వరం పాడేసి ఇమ్మీడియట్ గా పాడేయాలి బ్రత తీసుకోకుండా ఓకే సరే శాలం గారు ప్రార్థన చేస్తారా కృతజ్ఞతండి ఈ రోజు కొద్ది మంది అయినప్పటికీ మహర్షి గారు ఎంతో ఉత్సాహంగా ఎంతో మరి శ్రద్ధతో చెప్పారు తండ్రి వారందరూ బట్టి స్థుతిస్తున్నాను ఒకరికైనా ఇద్దరికైనా ఓపికగా చెప్పే శక్తి నీ బిడ్డకి ఇచ్చేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే అని దాన్ని నిరూపిస్తున్నావు నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మరి నేర్చుకుంటున్న బిడ్డలు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేయడానికి సమయం వెచ్చించడానికి నీవే అనుకూల పరిస్థితులు ప్రసాదించిన ఆయన అయితే మా మా ప్రయాస బట్టి మా శ్రమ బట్టి వచ్చేది కాదు నీవు ఇస్తేనే వస్తుంది ప్రభా నీవే ఆ తలాంతి ప్రసాదించాలి తను నీవే ఆశ్చర్యకార్యం జరిగించాలి ప్రభా నీవే సహాయం చేసి నీ అడిపించమని వారి కుటుంబాలు కూడా దీవించమని వారి అవసరాలు తీర్చి వారి ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరించి నీలో జీవం సమృద్ధి జీవం వాళ్ళు అనుభవించే కృపదయ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదము కొత్త కీర్తన అది పాడిస్తాం గీతం అలాగే అక్కపిల్ల కూడా ప్రాక్టీస్ చేస్తాను ఓకేనా బాయ్ ఓకే బాయ్ మీటింగ్ గెలిపింది అనుకుంటున్నాను ఓకే దాన్ రైట్ బాయ్ బాయ్ అంకుల్ థ్యాంక్స్.